హలో, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నేను మార్నింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓన్లీ మార్నింగ్ వ్లాగ్. సో మార్నింగ్ నేను లేచిన వెంటనే ఫుల్ పనుల్లో ఉంటున్నాను, ఎందుకంటే నేను యోగాకి మార్నింగ్ వెళ్తున్నాను అనమాట. సో అందుకని మార్నింగ్ ఫుల్ హడావిడిగా జరుగుతుంది. సో అది ఎలా జరుగుతుంది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసేది ఏంటి అంటే హాట్ వాటర్ తాగేస్తాను. దాని తర్వాత స్టవ్ మీద అలా పాలు పెట్టేసి మిగిలిన పనులు చేసుకుంటూ ఉంటాను. సో దట్ నాకు ఏంటంటే మిగిలిన పనులు అయిపోతూ ఉంటాయి కదా, అందుకని. సో మిల్క్ పెట్టేశాను అండ్ ఇడ్లీ కూడా పెట్టేశాను స్టవ్ మీద. సో ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నాను. నైట్ యాక్చువల్గా అన్నీ సర్దేశాను, బట్ కొన్ని ఆర్లేదన్నమాట. సో మసాలా అన్నీ కూడా వేరే బాక్స్లోకి తీసుకోవడం, అంటే ఇంటి నుంచి తీసుకొచ్చాను కదా, సో ఆ మసాలాలు అన్నీ వేరే బాక్స్లోకి తీసుకున్నాను. ఇంటి నుంచి వచ్చిన తర్వాత నేను చేస్తున్న సెకండ్ వ్లాగ్ అనుకుంటా ఇది అంతే. సో నేను వేసుకున్న నైట్ వేర్ మీషో నుంచి, మీకు తెలుసు కదా ఆ రోజు నేను వీడియో చూపించాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు తీసుకుంటారు కానీ వేసుకోరు, రిటర్న్ చేసేస్తారని చాలామంది డౌట్ రైజ్ చేశారండి. సో ఇక్కడ నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, వేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటాను అంతే. కొంతమంది త్వరగా వేసుకునే వాళ్ళు ఉంటారు కొనుక్కున్న వెంటనే, కొంతమంది దాచుకుని వేసుకునే వాళ్ళు ఉంటారు. నాకు ఎన్ని బట్టలు ఉన్నా అలా దాచుకుని వేసుకోవడం అలవాటు, అదే నాకు ఇష్టం. ఏదైనా స్పెషల్గా ఉన్నప్పుడు వేసుకోవడం అంటే ఇష్టం అన్నమాట. హలో, ఈ బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు నేను మీకు ఒక జస్ట్ స్కిన్ కేర్ని షేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ స్కిన్ కేర్ అండ్ ఈ స్కిన్ కేర్ మెయిన్గా యాక్నే కోసం చాలా బాగా పనిచేస్తుంది. లైక్ నేను లాస్ట్ డిఐవై చేశాను, ఒక ప్యాక్ లాంటిది, స్క్రబ్ లాంటిది అలాంటిది చేసినప్పుడు చెప్పాను నేను అవి యూజ్ చేస్తూ అండ్ ఇది కూడా యూజ్ చేస్తున్నాను అని. యాక్నే కోసం అంటే ఇది లైట్గానే ఉంది, బట్ నేను ఆ ప్రోడక్ట్ యూజ్ చేయాలి అంటే నాకు యాక్నే ఉండాలి కాబట్టి, ఆల్రెడీ ఉంది కాబట్టి ట్రై చేశాను. సో నేను విజిబుల్ రిజల్ట్స్ అయితే చూశాను. అంటే మీకు ఇది డార్క్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ చాలా లైట్ అయింది. చాలా మార్క్స్ వరకు అయితే చాలా లైట్ అయ్యాయి, చాలా రిజల్ట్ కనిపించింది అనమాట నాకు. అందుకని మీతో షేర్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ డిఐవైలో చెప్పినప్పుడు కూడా చాలామంది అడిగారు నన్ను. సో నేను మెయిన్గా టూ ప్రొడక్ట్స్ని మీతో షేర్ చేస్తున్నాను యాక్నే కోసం. ఒక్కటేమో సీరమ్, ఇంకొకటేమో జెల్ లాంటిది. సో ఒకటి మనం మార్నింగ్ యూజ్ చేయడానికి అండ్ ఇంకొకటి నైట్ యూజ్ చేయడానికి. ఇది నియాసనమైడ్ సీరమ్. సో ఇది డెర్మాకో నుంచి నియాసనమైడ్ సీరమ్. సో నేను యూజ్ చేశాను, చాలా వరకు కంప్లీట్ చేశాను, అందుకని ఇంకా ఒకసారి మంచి రివ్యూ చేయొచ్చు అనిపించింది. అండ్ షార్ట్ అండ్ స్వీట్గానే చెప్తాను, ఎక్కువగా చెప్పను. అండ్ ఇంకొకటి ఏహెచ్ఏ బిహెచ్ఏ జెల్, ఇది కూడా డెర్మాకో నుంచే. అండ్ మెయిన్గా దీని యూజెస్ ఏంటి అన్నీ నేను మీతో షేర్ చేశాను, బట్ ఒక్కసారి దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్తాను. అండ్ దీంట్లో కన్ఫర్మ్గా న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేశారు అనేది అయితే చెప్పను. ఇది కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్సే. బట్ డెర్మాకో బ్రాండ్ ఏంటి అంటే డెర్మటాలజిస్టులు ఎంతైతే సజెస్ట్ చేస్తారో అంత మాత్రమే దీంట్లో ఏమైనా కెమికల్ మన స్కిన్కి హెల్ప్ అయ్యేలాగా యూజ్ చేస్తారు. ఇది వన్ మెయిన్ థింగ్. అండ్ సెకండ్ ఏంటి అంటే ఎంత పర్సంటేజ్ యూజ్ చేస్తున్నాం, ఎంత పర్సంటేజ్ యూజ్ చేస్తున్నాం అనేది ప్రతిదీ మెన్షన్ చేస్తారు. సో దట్ మీకు అదర్ బ్రాండ్స్ లాగా లైక్ మనకేమి న్యాచురల్ ప్రొడక్ట్సే ఉన్నాయి అని చెప్పి లోపల మనకి ఏమి యూజ్ చేస్తున్నారు అనేది తెలియకుండా కొన్ని ఉంటాయి. సో అలా కాకుండా ఎంత యూజ్ చేస్తున్నారు, ఎంత పర్సంటేజ్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో దట్ మనకు అది తెలుస్తుంది ఎంతవరకు అది మనకి హెల్ప్ అవుతుంది అనేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు మెయిన్గా మేకప్ లేకపోయినా మన స్కిన్ని మనం లవ్ చేసుకునేలాగా మనకి హెల్ప్ చేస్తున్నారన్నమాట. అంటే మనం డార్క్ సర్కిల్స్ కానీ లేకపోతే యాక్నే మార్క్స్ కానీ మళ్ళీ కన్సీలర్స్లు ఇలాంటివి ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి యూజ్ చేస్తే జనరల్గా అవి కొంచెంగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే నేను చెప్పాలనుకున్నది ఇవి కెమికల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇవి అందరికీ సూట్ అవుతాయి అనే రూల్ అయితే ఏం లేదు. సో కన్ఫర్మ్గా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ అంటే ఏం లేదు, మనం తీసుకున్న దాన్ని ఇలా ఎక్కడైనా ఒక ప్లేస్లో అప్లై చేసుకుంటారు, ఇలా అప్లై చేసేసుకుని ఉంచుకోండి. ఉంచుకున్న వెంటనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అని ఏం లేదు. సైడ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటే అది మీకు నెక్స్ట్ డేకి 24 అవర్స్ పాటు అట్లీస్ట్ వెయిట్ చేయండి. సో దట్ మీకు తెలిసింది దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అయిందా ఏంటనేది. మీకు ఫేస్ పైన అంటే ఫేస్ పైన కూడా ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కడైనా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా చేసుకున్న తర్వాత అది మీకు ఏమీ ఎఫెక్ట్ చూపించలేదు, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదు దానివల్ల అని అనిపించిన తర్వాత యూజ్ చేయడం స్టార్ట్ చేయండి, ఓకే. సో ఇది
అండ్ ఇది చాలా చాలా మెయిన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవి యూజ్ చేసేటప్పుడు హై ఎస్పీఎఫ్ ఉన్న సన్స్క్రీన్స్ యూజ్ చేయాలి, హై స్పెక్ట్రమ్ ఉండాలి, అట్లీస్ట్ ఒక 40-50 ఎస్పీఎఫ్ ఉన్న సన్స్క్రీన్స్ కంపల్సరీగా యూజ్ చేయండి. డెర్మాకోల్లోనే మీకు ఎస్పీఎఫ్స్ కూడా దొరుకుతాయి. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడతాను. ఇది సీరమ్, 10% నియాసనమైడ్ సీరమ్. ఇది యాక్నే మార్క్స్ కి చాలా పనిచేస్తుంది. నేనైతే ఇది నైట్ టైం యూజ్ చేస్తున్నాను, డే అండ్ నైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ రెండు మిక్స్ చేసి యూజ్ చేయకూడదు. కాబట్టి నేను ఇది నైట్ టైం యూజ్ చేస్తున్నాను. హెచ్ఏబిహెచ్ జెల్ మార్నింగ్ యూజ్ చేశాను. అండ్ దీంట్లో విటమిన్ B3 అలాగే జింక్ ఉన్నాయి. సో ఇదేంటి అంటే పో సైజ్ ని రెడ్యూస్ చేస్తుంది, అలాగే సీబం ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో సీబం ప్రొడక్షన్ కంట్రోల్ చేయడం వల్ల మన యాక్నే అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో ఇది మెయిన్ థింగ్, ఎందుకంటే సీబం ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఎవరికైతే ఎక్కువ వస్తూ ఉంటుందో వాళ్ళకి యాక్నే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆయిలీనెస్ కానీ యాక్నే ప్రాబ్లం కానీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో అది సాల్వ్ చేస్తుంది అనమాట ఈ సీరం. సీరమ్స్ నేను మోస్ట్లీ ఎక్కువగా నైట్ టైం ఎక్కువగా ఇష్టపడతాను యూజ్ చేయడానికి, అందుకని నేను ఈ సీరమ్ని నైట్ టైం అప్లై చేస్తున్నాను. జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ తీసుకుని ఫేస్ పైన అప్లై చేసేసుకోండి, అంతే. నెక్స్ట్ చూపిస్తున్నాను, ఇది నా ఫేవరెట్ AHA BHA జెల్. ఇది కూడా యాక్నేకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది అయితే నేను మార్నింగ్ యూజ్ చేస్తున్నాను. సో ఇది నైట్, ఎందుకంటే రెండు మిక్సప్ చేసి యూజ్ చేయకూడదు. సో ఇది AHA BHA జెల్. దీంట్లో ఏంటంటే గ్లికోలిక్ యాసిడ్, సాలిక్లిక్ యాసిడ్ అండ్ నియాసనమైడ్ ఉన్నాయి. సో ఇది కూడా మన యాక్నేని కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో పోర్స్ ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ఈ గ్లికోలిక్ యాసిడ్ అనేది మన డెడ్ స్కిన్ సెల్స్ ని బాగా రిమూవ్ చేసి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది మన పోర్స్ ని. ఈ సాలిక్లిక్ యాసిడ్ ఏంటి అంటే క్లాగ్డ్ పోర్స్ ని క్లియర్ చేసి యాక్నీని కానీ పింపుల్స్ ని కానీ రాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇదేం లేదు, ఇది నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను ఎలాగో మార్నింగ్ కాబట్టి. జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ ఇది ఫేస్ మొత్తం అప్లై చేయకూడదు, ఓన్లీ ఎక్కడైతే మనకి ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మాత్రమే అప్లై చేయాలి. ఓకే, సో యాక్నే ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఈ జెల్ని అప్లై చేయాలి. ఫేస్ మొత్తం అప్లై చేయకూడదు, నార్మల్ మాయిశ్చరైజర్స్ లాగా అప్లై చేయకూడదు. సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేసుకోండి. అండ్ కొంతసేపటి తర్వాత మీరు కన్ఫామ్గా సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అది కూడా 40-50 ఎస్పీఎఫ్ ఉండాలి. సో మీరు కావాలంటే డెర్మాకోలోనే మీకు సన్స్క్రీన్ కూడా 40-50 ఎస్పీఎఫ్ ఉన్నది. సో అది ట్రై చేయండి, అదే నేను యూజ్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ ప్రొడక్ట్స్ ఎంత కెమికల్స్ అంతే ఉన్నాయి, కాకపోతే మీరు కన్ఫామ్గా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా, దీంట్లో మీకు హెయిర్ కేర్ ఇలాంటివి కూడా ఉన్నాయి డెర్మాకో రేంజ్లో. సో మీరు ట్రై చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే అలేఖ్య 25 కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి, ఎక్స్ట్రా 25% ఆఫ్ కూడా వస్తుంది. సో హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. డిఐవైతో పాటుగా ఇది కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో బ్లాగ్ కంటే చేసేద్దాం. సో చూస్తున్నారు కదా, చూసారు కదండి, ప్రొడక్ట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, యాక్నేకి అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి. ట్రై చేస్తే చేయండి, బట్ కన్ఫామ్గా మీరు కేర్ తీసుకోవడం మర్చిపోవద్దు. నేను చెప్పిన కేర్ అంతా తీసుకోగలను అని అనుకుంటేనే స్టార్ట్ చేయండి, లేకపోతే వద్దు. ఓకేనా, లేకపోతే మీ స్కిన్ పాడే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఎస్పీఎఫ్ స్కిన్ కేర్ ప్యాచ్ టెస్ట్ ఇలాంటివన్నీ చేసుకోవాల్సింది ఉంటుంది. కన్ఫామ్గా అది చేసుకోలేను అని అనుకుంటున్నారు, లేకపోతే నేను అంత కేర్ తీసుకోలేను అని అనుకుంటే వదిలేసేయండి. ఓకే, డిఐవై ఉంది, డిఐవై చేసుకోండి. అండ్ ఇక్కడ నేను చట్నీ చేస్తున్నాను మార్నింగ్. అండ్ కొంచెం చట్నీ నేను అలాగే చేస్తాను, లైక్ ఇది కొబ్బరికాయ పచ్చడి అనమాట, అంటే కొబ్బరికాయ చట్నీ మార్నింగ్ టిఫిన్లోకి. బట్ ఓన్లీ కొబ్బరి కాకుండా ఇలా ఏదైనా ఒక వేరుశెనగ గుళ్ళు కానీ ఇలాగ శనగపప్పులు కానీ ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది. సో కొబ్బరి నేను వేసేసాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ నేను కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు ఇది వేయించేసి వేసేసాను. సో కొంచెం ఇది ఆరాలి, కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టేస్తాను వాటర్ వేసి, అంతే. అండ్ ఇది మా చట్నీ రోజు. సో నేను తినట్లేదండి బ్రేక్ఫాస్ట్కి, నా బ్రేక్ఫాస్ట్ కాదు ఇది, ఆయన బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేశాను కాబట్టి కొబ్బరి చట్నీ చేశాను. అండ్ ఇక్కడ బాదం మాత్రం ఇద్దరికి. సో బాదం అలవాటు అయిపోయింది, మోస్ట్లీ టేస్ట్ ఎలా ఉన్నా ఏమున్నా అలా మార్నింగ్ తిన్నా అయితే అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ నేను జ్యూస్ చేసుకుంటున్నాను. సో నేను క్యారెట్ బీట్రూట్ కాకుండా కుక్కుంబర్ కూడా యాడ్ చేస్తాను అనమాట. ఈ రీసెంట్ టైమ్స్లో కుక్కుంబర్ కూడా యాడ్ చేసి జ్యూస్ తాగుతున్నాను, ఇలా అలవాటు చేసుకున్నాను నేను. అంటే కీరా మంచిది కదా, వేడి చేసేస్తుంది, బీట్రూట్ ఒకటే తాగుతుంటా అని చెప్పి కీరా కూడా యాడ్ చేశాను. కీరా ఎలాగో నేను నార్మల్గా తినలేను కాబట్టి ఇలా అయితే కీరా వల్ల మనకి మంచి చల్లవ కూడా కదా, అందుకని ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను మిక్సీ పట్టేస్తున్నాను, ఐ మీన్ జ్యూసర్లో వేసేసాను. సో ఇది జ్యూసర్లో వేసేయడం, జ్యూస్ రావడం చాలా చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. కానీ తర్వాత వాషింగ్కి, అవి పీక్కోవడానికి పెట్టుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తుంది.
ఇన్సర్ అయితే చాలా బాగుంది, మామూలు ఇన్సర్స్ అయితే చాలా బాగుంది, బట్ క్లీనింగ్ చాలా కష్టం. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే పెట్టుకోవడం తీసుకోవడం కూడా చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. రివ్యూ చేస్తాను నేను కిచెన్ ప్యారడైజ్లో, చూడండి సూన్ నేను రివ్యూ చేస్తాను. ఓకే, సో అదనమాట సంగతులు. అండ్ ఇందాక టాపిక్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను, ఎలాగో జ్యూస్ రెడీ అవుతుంది కాబట్టి. ఏంటి అంటే డ్రెస్సెస్ మీరు వేసుకోరా అని తీసుకుంటారు, రిటర్న్ చేస్తారు. అసలు ఇప్పుడు వరకు ఐడియా రాలేదు నాకు రిటర్న్ చేసేయచ్చు అనే ఐడియా, ఎందుకంటే నాకు ఇష్టమే షాపింగ్ చేస్తాను తప్ప ఎవరు చెప్తున్నారు కదా అని షాపింగ్ చేయను నేను. నాకు ఎంత పిచ్చ అనేది లిటరల్లీ మీకు తెలియదండి. నాకు కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఎంత పిచ్చ నాకు షాపింగ్ అని. ఎందుకంటే ఒక నిమిషం కొంటాను, మళ్ళీ నెక్స్ట్ దానిలో వద్దు వద్దు అనుకుంటేది నెక్స్ట్ వేరే షాప్కి వెళ్తే నచ్చితే తీసేసుకుంటూ ఉంటాను. సో అంటే మనీ మ్యాటర్స్ అంటే నా దగ్గర ఉండాలి, మనీ ఉంటే కన్ఫర్మ్గా తీసుకుంటాను. సో లేదంటే ఆయన్ని అడుగుతూ ఉంటాను అనమాట, ప్లీజ్ 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 అని. సో అంత ఇష్టం, బట్ నేను ఎంత ఇష్టం ఉన్నా కూడా షాపింగ్ అన్నీ దాచుకుంటూ ఉండడం కూడా అంతే ఇష్టం. నా దగ్గర కనపడాలి, నాకు కొత్త బట్టలు వేసుకోవాలి అని అనిపించినప్పుడు కబోర్డ్లో నాకు ఎక్కువ ఆప్షన్స్ కనపడాలి అన్నట్టుగా నా థాట్ అనమాట. నేను ఎన్ని కొనుక్కున్నా దాచుకోవడం అలా వేసుకోవడం నాకు బాగా అలవాటు. సో స్పెషల్ అకేషన్స్ కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నామనో, లేకపోతే ఎవరైనా వస్తున్నారనో, ఇలాంటి టైంలో వేసుకోవడానికి కొంచెం జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటాను. డైలీ మనం అవి వేసేసుకుంటే అవి పాత పడిపోతాయి కదా అనేది నా ఒపీనియన్. సో కంఫర్ట్, ఇంట్లో కంఫర్ట్ కావాలి నాకు మెయిన్ థింగ్ అనమాట. సో వీడియోస్లో కూడా మోస్ట్లీ నేను యూజ్ చేస్తూ ఉంటాను, కాకపోతే ఎక్కువ వీడియోస్ ఒకసారి షూట్ చేయడం వల్ల ఒక డ్రెస్తో రెండు వీడియోలు షూట్ చేయడం అలా చేస్తూ ఉంటాను. సో అందుకని మీకు అలా కనిపిస్తుంది. సో మీకు క్వశ్చన్కి క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. రిటర్న్ అయితే ఎప్పుడు చేయలేదు నేను ఇప్పటి వరకు. సో చేసే ఉద్దేశాలు అయితే ఏం లేవు, చేస్తే చేస్తాను, దాంట్లో కూడా తప్పేం లేదు. బట్ నేను మీకు ఏవైతే చూపిస్తున్నానో అది నాకు నచ్చే పర్చేజ్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే రిటర్న్ చేసేసిన తర్వాత మళ్ళీ మీకు నచ్చేవి కొనుక్కుంటారు అని అంటున్నారు, అస్సలు లేదు. నాకేం నచ్చుతుందో అది మీకు చూపిస్తాను, సో దట్ నా సెలక్షన్ మీకు నచ్చితే మీకు హెల్ప్ అవుతుంది అని, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే, సో ఇక్కడ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. కుకుంబర్ వల్ల ఏంటంటే ఎక్కువ జ్యూస్ వస్తుంది మనకి. మామూలుగా బీట్రూట్ క్యారెట్ అయితే ఎక్కువ జ్యూస్ రావట్లేదు, టూ వేస్తున్నాను, ఇద్దరికే చేస్తున్నాను జ్యూస్ నేను. సో మార్నింగ్ ఆయనకి టీ మానేసి జ్యూస్ ఇస్తున్నాను అనమాట, ఈవినింగ్ టీ తాగుతున్నారు. సో ఆయన మానేద్దాం అనుకున్నారు, రోజుకి ఒకసారి తాగుతాను అని అన్నారు. సో మార్నింగ్ ఎలాగో జ్యూస్ చేస్తున్నాను కదా, ఫ్రెష్గా తాగేసేయండి అని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయిన ఒక 10-15 మినిట్స్కి జ్యూస్ ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇద్దరికి ఒకసారి ప్రిపేర్ చేసేస్తున్నాను. నేనైతే ఎగ్స్, బాదం, ఫస్ట్ బాదం తింటాను, తర్వాత ఎగ్స్ తింటాను, గ్యాప్ ఇచ్చి జ్యూస్ తాగుతున్నాను. సో 9:30 కల్లా ఫినిష్ చేసేస్తాను, 10:30కి యోగా క్లాస్కి వెళ్తాను. ఇదంతా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది కొలజన్ బూస్టర్, కొలజన్ అండి, కొలజన్ బిల్డర్లో ఒజివా నుంచి కొలజన్ బిల్డర్ యూస్ చేస్తున్నాను నేను. ఒక స్పూన్, రీసెంట్ టైమ్స్లోనే ఇది స్టార్ట్ చేశాను, ఒక స్పూన్ వేస్తున్నాను. ఎక్కువ వేసుకుంటే తాగలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉందన్నమాట టేస్ట్ అది. సో ఇంకా లెమన్ వేసుకునేదాన్ని, లెమన్ మానేసి వేసుకుంటున్నాను అనమాట. సో స్కిన్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఏంటనేది చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు ఏ చేంజ్ కనిపించలేదు. సో ఎందుకంటే నేను యూస్ చేయడం స్టార్ట్ చేసేది ఒక 10 డేస్ అయినట్టుంది అంతే. సో నేను మీకు సూన్ చెప్తాను. ఏమైనా ఆయనకు కూడా ఇంకా అలాగే హాఫ్ హాఫ్ స్పూన్ లెక్కలో కొలజన్ తీసుకుంటున్నాం అనమాట మేము. సో 2 గ్లాసెస్ కంప్లీట్గా వస్తున్నాయి, 1 కీరా, 2 బీట్రూట్, 2 క్యారెట్కి. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసి చాలా సేపు అయింది, బట్ నేను ఇప్పుడు కనిపించాను ఎందుకంటే కొంచెం బిజీ అనమాట మార్నింగే. ఇంకా ఈరోజు నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేయట్లేదు కాబట్టి ఇంకా కొంచెమైనా ఫ్రీగా ఉన్నాను. సో లంచ్కి చాలా ఉన్నాయి, లైక్ నిన్న చేసిన పులావ్ ఉంది, ఇంకా కొబ్బరి మామిడికాయ పచ్చడి ఉంది, పప్పుచారు ఉంది, ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసేద్దాంలే వాళ్ళని చెప్పి ఏం చేయట్లేదు. సో ఫస్ట్ ఏంటంటే ఒక అప్డేట్ ఏంటంటే మార్నింగ్ వెళ్తున్నాను నేను యోగాకి, లైక్ 10:30 ఆ టైంకి వెళ్తున్నాను. సో కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసే వెళ్తున్నాను, అది కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్, లైక్ చాలా తక్కువ క్యాలరీస్ ఉన్న బ్రేక్ఫాస్ట్. అంటే మనకి చాలా ఎనర్జీ వస్తుంది కానీ క్యాలరీస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో చూపిస్తాను మీకు నేను ఏం తింటున్నాను బ్రేక్ఫాస్ట్కి అని. సో ఇది నేను మండే టు ఫ్రైడే ఇలాగా ఫాలో అవుతున్నాను, సేమ్ బ్రేక్ఫాస్ట్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మామూలు ఇడ్లీ దోశ ఇవి అయితే తినట్లేదు బ్రేక్ఫాస్ట్లోకి. సో చాలామంది అడుగుతున్నారు ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు మీరు, ఆల్రెడీ వెయిట్ తక్కువ ఉన్నారు అని. వెయిట్ ఇప్పుడు ఓకే అండి, బట్ ఒక్క టైంలో అయితే కొంచెం పెరిగిపోయాను, చెప్పాను కదా పీసీఓడి వల్ల అని చెప్పి. సో దానివల్ల కొంచెం మెయింటైన్ చేసుకుంటూ వద్దాము అనేసి, వెయిట్ గురించి కూడా కాదు ఫస్ట్ హెల్త్ గురించి. సో అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను. అండ్
అండ్ ఇక్కడ ఏంటంటే తాలింపు కూడా వేసాను చట్నీలో, కొబ్బరి చట్నీకి తాలింపు వేస్తే బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా ఇడ్లీకి బాగుంటుంది అని చెప్పి తాలింపు కూడా వేసాను. సో ఆయన టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను, చూసారు కదా ఎగ్స్ తిన్నాను. ఎగ్స్ వైట్, ఓన్లీ వైట్ అండి, ఎల్లో తినట్లేదు, ఓన్లీ వైట్ తీసుకుంటున్నాను. సో చాలా కంఫర్ట్గా, అంటే పొద్దున్నే నేను ఎక్సర్సైజ్ చేయలేను కాబట్టి ఎక్సర్సైజ్ చేయడానికి 1 అవర్ ముందే నేను ఇది చేసి తింటున్నాను అనమాట. తినకపోతే అసలు చేయలేకపోతుందని నీరసం వచ్చేస్తుంది మార్నింగ్ కదా, ఎందుకంటే నైట్ అంతా మనం తినకుండా ఉంటాం కదా. సో మార్నింగ్ తినకుండా వెళ్తుంటే నీరసంగా అనిపిస్తుంది, అందుకని అది తినమన్నారు అనమాట. సో అది తినేసి వెళ్తున్నా, జ్యూస్ కూడా తాగేసి. అండ్ నేను ఇక్కడ యోగా క్లాస్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను. నేను ఇక్కడి వరకే వ్లాగ్ షూట్ చేశాను, ఎందుకంటే ఇక్కడ వరకే నా డే మోస్ట్లీ బిజీగా ఉంటుంది. తర్వాత ఆల్మోస్ట్ కొంచెం అలా కూర్చొని ఎడిటింగ్ చేయడం, లేకపోతే వీడియోస్ షూట్ చేయడం, లేకపోతే ఏదైనా క్లీనింగ్ చేసుకోవడం, అంటే మోస్ట్లీ నేను వెళ్ళేటప్పుడే కిచెన్ కూడా క్లీన్ చేసేసి వెళ్ళిపోతున్నాను. సో ఎందుకంటే మేడ్ వస్తారనమాట మాకు. సో మేడ్ రావటం వల్ల నేను యోగా క్లాస్ నుంచి వచ్చి వెళ్ళి వచ్చేసరికి వచ్చేస్తారు. అండ్ ఇది షాపింగ్ బీస్బే ఇన్స్టాగ్రామ్ పేజ్లోదండి. సో వాళ్ళ న్యూ లాంచ్ అనమాట ఇది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఫ్లోయీగా ఉంది డ్రెస్ మొత్తం కూడా, కలర్ చాలా బాగుంది అండ్ ఎస్పెషల్గా బెల్ట్ దీనికి హైలైట్ అనమాట, కాసులతో వచ్చి చాలా బాగా వచ్చింది. చాలా నచ్చేసింది నాకైతే డ్రెస్, కంఫర్ట్గా ఉంది అండ్ స్టిచ్చింగ్ కూడా నేను సైజ్ ఇచ్చేసాను మొత్తం, నా మెజర్మెంట్స్ ఇస్తే స్టిచ్ చేశారు. చూసారు కదా బెల్ట్ అది దగ్గరగా ఉన్నప్పుడు చూడండి, అండ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. చాలా అంటే చాలా నచ్చేసింది నాకైతే డ్రెస్ కలర్ కాంబినేషన్ అంతా. బెల్ట్ ఎస్పెషల్గా నాకు బెల్ట్ ఉన్న డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అంటే చాలా చాలా ఇష్టం. సో మోస్ట్లీ నేను కూడా అలాగే డిజైన్ చేసుకుంటున్నాను, నార్మల్ శారీస్ అయినా కూడా అలా బెల్ట్ పెట్టుకోవడానికి. చాలా నచ్చింది, చూసారు కదా అంత ఫ్లోయీగా ఉందో, క్లాత్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఈ మాస్క్ కూడా దానికి కాంబినేషన్లో ఇచ్చారనమాట. సో జస్ట్ నేను మాస్క్ కూడా పెట్టుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు మాస్క్ లేకుండా ఎక్కడికి వెళ్ళాం కాబట్టి డ్రెస్ మ్యాచింగ్స్ చాలా వస్తున్నాయి. సో డ్రెస్ మ్యాచింగ్తోనే మనకి మాస్క్ కూడా వచ్చింది. అండ్ ఇంకొకటి అండి, నేను ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే రీసెంట్గా నేను స్లీవ్లెస్ వేసుకోవడం ఇలాంటిది వీడియో పెట్టినప్పుడు చాలామంది అంటున్నారు, లాస్ట్ వరకు ఎవరైనా చూస్తారో లేదో నాకు తెలియదు బట్ చెప్తున్నాను. సో స్లీవ్లెస్ అనేది నా ఆప్షన్, ఏదైనా అది నా పర్సనల్, మీరు చేంజ్ అయ్యారా లేదా అనేది నా పర్సనల్ థింగ్, అది నేను చేంజ్ అవుతాను లేకపోతే నా కంఫర్ట్. డ్రెస్ అనేది కూడా మీరు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో నాకు నచ్చింది నేను వేసుకుంటాను, ప్లీజ్ ప్లీజ్ డోంట్ జడ్జ్. ఓకే, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.